హలో ఫ్రెండ్స్, వెల్కమ్ ఛానల్. దిస్ వరప్రసాద్. ఇవి రోజు వరప్రసాద్ బ్రహ్మ ఛానల్. ముందుగా అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఈరోజు కార్తీక పౌర్ణమి, ఎర్లీ మార్నింగ్ లేచి అందరు గంగా స్నానం చేస్తారు. సో మేము గంగా స్నానం అయితే చేయలేదండి, మార్నింగ్ 4 o'clock అయితే స్నానం అయిపోయింది. ఎందుకంటే డ్యూటీ కరోనా బయటికి వెళ్ళట్లేదు కనుక. సో ఇంట్లోనే మార్నింగ్ చేసేసాము. నెక్స్ట్ టుడే ఇవాళ దీపాలు వెలిగించడము. ప్రతి ఇంట్లో అందరు దీపాలు వెలిగిస్తారు, తులసి చెట్టుకు పూజ చేస్తారు. దాని తర్వాత తులసి చెట్టుకి మనకు మామూలుగా ఉసిరికాయలు ఉసిరి కొమ్మతో చేసి పూజ చేస్తారు. అండ్ మనకి ఏముంటుందంటే ఇక్కడ జామకాయలు ప్లస్ పళ్ళు పెడుతుంటారు మన తులసి చెట్టు దగ్గర, తులసి పూజ. సో అక్కడ మనకు మాకు తులసి పూజ దగ్గర మాకు తులసి జరుగుతుంది. అక్కడ అమ్మాలగడ్డ చేస్తున్నారు. చెట్టు ముంగట మనకి వత్తులు ముట్టిస్తున్నాము. మా అమ్మ వచ్చేసి నూనెలో వత్తులు ముంచిస్తుంది. సో నూనెతో నింపిన వత్తులు చూసారండి. మనకి తులసి చెట్టు ముందట ఎక్కువ శాతం దీపాలు పుట్టిస్తారు. సో మా అమ్మ ఆల్రెడీ దీపాలు ముట్టిస్తుంది. సో ఫ్రెండ్స్ చూసారా, జున్ను కూడా మార్నింగ్ మార్నింగ్ చల్లటి నీళ్ళతో స్నానం చేసిండు. జేజే పెట్టుకున్నాడు. జేజే బొక్కినావా? ఎట్లా బొక్కినావు జేజే? చూపెట్టు ఎట్లా బొక్కినావు జేజే, చూపెట్టు జేజే ఎట్లా పెట్టిన, చూపెట్టు ఎట్లా పెట్టు, చూపెట్టు జేజే పెట్టు, జేజే పెట్టు. జేజే దగ్గరకు పోయి జేజే బొక్కినాడు అట్లా. సో మీరందరు కూడా ఎలా చేసుకున్నారో కింద కామెంట్స్ చేయండి. కార్తీక పౌర్ణమి తులసి చెట్టు పూజ చేశారా, దీపాలు ముట్టించారా లేదా? ఓకేనా? మా జున్ను అయితే జేజే పూజ చేసుకొని వచ్చేసాడు. హలో చెప్పు. హలో హలో అను, హలో అను, హలో హలో అను. ఫ్రెండ్స్, కార్తీక పౌర్ణమి రోజు దానిమ్మ పళ్ళు, కొబ్బరికాయ, నువ్వులు, కుడుక, జామకాయ సో పెట్టి మనకి తులసి చెట్టు పూజిస్తారు. తులసి చెట్టుకు జామకాయలు, ఉసిరి ఉసిరికాయతో దీపం, వత్తులు కాల్చడం అండ్ వస్త్రం వేసి మా తులసి చెట్టులో దానిమ్మ చెట్టు ప్లస్ తులసి చెట్టు ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఉసిరి కొమ్మ కూడా పెట్టాము. దానిమ్మ చెట్టు ఇందులో మేము విత్తనాలు పెడితే దానిమ్మ చెట్టు పెరిగింది. జిన్ను బాగా ఆడుతాడు, క్లాప్స్ ఎగురుతాడు. ఫ్రెండ్స్, కార్తీక పౌర్ణమి రోజు మా పప్పీ అండ్ చిటికి హాయ్ చెప్పండి. జున్ను హాయ్ చెప్పు. హాయ్ చెప్పు జున్ను. హాయ్ చిటికి. హాయ్ చెప్పు. హాయ్ పప్పీ. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. సో మీరు మార్నింగ్ ఏం చేశారు? అయ్యో పప్పి మనం ప్రేమాని పూజ చేసినాం. ఏం పూజ? ఎక్కడ ఏం పూజ చేసి? మీరు ఏం చేసి చెప్పు. తులసి చెట్టు దగ్గర ఎట్లా పూజ చేసి? వాళ్ళ ఇవాళ వత్తులు పెట్టినాం, దీపాలు వత్తులు పెట్టి కాల పెట్టినాం, దీపాలు ముట్టించాం, పళ్ళు పెట్టినాం, ప్రసాదం. నువ్వు చెప్పు పాపి. అంతే, దేవుని దగ్గర పూలు పెట్టి పూజ చేసాం. తులసి చెట్టు దగ్గర ఏమేమి పెట్టిల్లు? పండ్లు, దీపాలు, వాటర్ వాటర్ తోటి తయారు చేసిన దీపాలు, ఇంకా ఉసిరికాయ పెట్టి స్నానం చేసిలా, నువ్వులు పెట్టి స్నానం చేసిలా, ఉసిరికాయ నువ్వులు దంచి, అగరబత్తులు, దానిమ్మకాయ తినారా ప్రసాదం, కుడుక ప్రసాదం. ఏం ప్రసాదం పెట్టిల్లు ప్రసాదం?
సిరి సిరా సిరా చేసిలా. ఓకే ఫ్రెండ్స్ చూసారా, మా చుట్టి పప్పి పప్పించుకోవాలి వచ్చిల్లు, ఫుల్ మంచిగా పూజ చేసుకొని వచ్చిల్లు. మీరు ఏమైనా పూజ చేసుకున్నారు చెప్పండి. జున్ను చూడు, ఆ జున్ను ఒక్కసారి ఏదో ఎవరో వచ్చిల్లు అని అక్కడ ఎవరో వచ్చిందో చూస్తున్నాడు జున్ను, భయం భయంగా చూస్తున్నాడు జున్ను కదా. సో తారక్ జున్ను పప్పి చుట్టి బాల్ బయట ఆడుతున్నారు, ప్రసాదం తీసుకుంటున్నారు, ఆడుతున్నారు. ఎవరాలు అక్క పేరేంటిది? అక్క పేరేంటిది? చుట్టుకి చుట్టుకి హలో చుట్టుకి 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 పప్పకేది పప్పకేది జున్ను పప్పకేది పప్పేది పప్పకేది పప్పి పప్పి ఏది పప్పేది పప్పి ఇక్కడనా చుట్టుకేది పప్పేది పప్పి పప్పి ఫ్రెండ్స్. నాకు ఒక డౌట్ వచ్చింది, అసలు కార్తీక పౌర్ణమి ఎందుకు చేసుకుంటారు? కార్తీక పౌర్ణమి తెలుసు, తులసి చెట్టు పూజ చేస్తారు కదా, ఎందుకు చేస్తారమ్మా? తులసిలో నారాయణుడు లక్ష్మీనారాయణుడు ఉంటాడు కాబట్టి. సో తులసి చెట్టులో లక్ష్మీనారాయణ ఉంటారు, సో కార్తీక పౌర్ణమి తులసి చెట్టు పూజ చేస్తారు అన్నమాట. సో నాకు మొత్తం కరెక్ట్ తెలుసు. నీకేమన్నా తెలుసా తులసి చెట్టు ఎందుకు పూజ చేస్తారు కార్తీక పౌర్ణమి రోజు? నీకు తెలుసా తులసి చెట్టు పూజ ఎందుకు చేస్తారు కార్తీక పౌర్ణమి రోజు? జిన్ను నీకు తెలుసా కార్తీక పౌర్ణమి రోజు తులసి చెట్టు ఎందుకు చేస్తారు పూజ చెప్పు. మా జిన్ను చెప్తున్నాను ఆపి చెప్ప అక్కడ చెప్పా. మా జిన్ను చెప్తున్నాడు చూడండి, తారక్ జిన్ను తులసి చెట్టు పూజ అంటే ఏం చెప్తారు ఎందుకు చెప్తారు? అర్థమైందా? అర్థమైతే నోట్ చేసుకోండి, అర్థమైతే చెప్పండి. జిన్ను చెప్తున్నాడు ఇది. సో ఈ విధంగా అందరూ కుటుంబ సభ్యులతోని మనకి తులసి చెట్టు పూజ చేసుకోవాలి మంచిగా, ఓకేనా? జున్ను చెప్పాడు కదా, మీకు అర్థమైతే ఆ పనులు పాటించండి. సో ఇది అంటే మా ఇంట్లో కార్తీక పౌర్ణమి. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్. తారక్ జున్ను చూసారండి, లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వరప్రసాద వరం అండ్ తారక్ జున్ను ఛానల్స్. సో కార్తీక పౌర్ణమి మా ఈ విధంగా కొనసాగింది. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్ వందే మాతరం. జై హింద్ వందే మాతరం. చెప్పండి జై హింద్ వందే మాతరం.